అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుగు కవుల కంటే బాగా పొగిడారు అధ్యక్ష నేను సంతోషిస్తున్నాను అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు నాడు నేడు అనే ఒక అంశంపై స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభించారు అందులో ప్రధానమైనటువంటిది పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నాం దాని మీద అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ చర్చ పెట్టారు అధ్యక్ష అయితే ముందుగా ఇప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం నుంచి దిగొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టుగా మాట్లాడడం మాత్రం నేను తప్పు పడుతున్నాను అధ్యక్ష మీరు చెప్పండి అందరూ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష మీరు మాట్లాడండి సైలెన్స్గా విన్నాం అంత పొగడతలు పోయినా విన్నాం కదా మీరు వినండి నేను చెప్తానండి విను నేను చెప్తాను నేనేమైనా తప్పు మాట్లాడి అధ్యక్ష నేను తప్పు మాట్లాడితే దాన్ని ఖండించమనండి లేకపోతే అధ్యక్ష నేను చెప్పిన దానికి సభ్యులు మాట్లాడేటప్పుడు దానికి చెప్పమనండి అయితే మేము ఎక్కడ బాధపడుతున్నామంటే ఇప్పుడే వచ్చి ఇది ప్రవేశపెట్టినట్టుగా మాట్లాడడం ఒకటి రెండవది గౌరవ మంత్రి గారు ఎప్పుడు నిన్న శాసనమండలిలోను బయట అన్ని దగ్గరలోను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ప్రతి దగ్గర తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు సిద్ధహస్తులుగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష అయితే నేను కొన్ని విషయాలు అధ్యక్ష కొన్ని వాస్తవాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఇంగ్లీష్ మాధ్యమం అనేది మొట్టమొదటిసారి 2017 రికార్డ్స్ అన్నీ జీవోలన్నీ గౌరవ మంత్రి గారి దగ్గర ఉంటాయి లేకపోతే అధికారులు లాబీలో ఉన్నారు తెప్పించుకుంటే తెలుస్తుంది 2017 జీఓఎంఎస్ నెంబర్ 14 రిలీజ్ చేశాం అధ్యక్ష మొదటి ఫేజ్లో పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ హై స్కూల్స్ గ్రాడ్యుయల్గా ఇంగ్లీష్ మీడియం కూడా ఈ రాష్ట్రంలో ప్రవేశపెడదామని చెప్పి మొట్టమొదటి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడుదని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష అయితే ఆ రోజు మేము తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు బాధపడుతున్నామంటే 2-4 ద్వారా ఎవరికి ఉండకూడదు ఎవరైనా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మంచిని మంచిని చెప్పాలి మినిస్టర్ అచ్చెన్ నాయుడు గారు ఈ జీవో నంబర్ 85 వచ్చిన తర్వాత వారి భాష ప్రతిపక్ష నాయకుల భాష ఏ విధంగా మారిందో మీరు ఒకసారి గమనించుకోండి రికార్డులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారు ఎక్కడ యూటర్న్ తీసుకున్నారు కూడా చెప్పగలను మీరు ఏదో తెలుగు భాష మీరు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టారని చెప్తున్నారు కదా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఈరోజు తెలుగు మీడియం 1-10 ఇప్పటి వరకు 65% స్కూల్లో ఎందుకున్నాయి అధ్యక్ష 45,000 స్కూల్లో కానీ 65% స్కూల్ తెలుగు మీడియంలో ఎందుకున్నా సమాధానం చెప్పమంటుంది అధ్యక్ష ఇది ఊరుగా చెప్పడం కాదు అధ్యక్ష వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కేవలం అధ్యక్ష ప్రైవేట్ యాజమాన్యాలకి కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాసే విధంగా వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని అందరికీ అందకుండా చేసి కేవలం ఒక వర్గం వారికే అది అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్పొరేట్ కళాశాలను ఒక వ్యాపారంగా చూశారు తప్ప నిజంగా వాళ్ళకిన చిత్తశుద్ధి అండి వాళ్ళు 5 కాలంలో మరి ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలంటే ఇంత పర్సంటేజ్ స్కూళ్ళల్లో ఎందుకు తెలుగు మీడియం ఉందో సమాధానం చెప్పమన్నాడు ఇక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడడం లేదు అంటే జరిగిన సంఘటన మాట్లాడుతున్నాను అయితే మంత్రి గారికి ఆతృత ఎక్కువగా ఉంది పనితనం తక్కువగా ఉంది అందుకే
ఆయనే ఒప్పుకున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాను మీకు ఇసుగు కొడుతున్నాను. నిజంగా ఆయన మాట్లాడితే సభలో ఉండడానికి కూడా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చెప్పండి చెప్పండి. అయితే నేను విషయం చెప్పాను ఏంటంటే, చెప్పండి, ఎవరివైనా సరే ప్రతిపక్షమైనా అధికారమైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం అధికారంలోకి రావచ్చు, అధికారం ప్రతిపక్షంలోకి రావచ్చు, కానీ అధ్యక్ష ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఒక మంచి ఆయన సస్పెండ్ చేయండి అధ్యక్ష, చంపేస్తున్నాడు మాకు అధ్యక్ష. ఎవరివైనా సరే ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక మంచి పని చేస్తే సమర్థించాలి అధ్యక్ష. మంచి పని రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక మంచి కార్యక్రమం ఎవరు చేసినా, చంద్రబాబు చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని అభినందించాలి, ఆయన చేస్తే మేము అభినందించాలి. ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే మేము ఎక్కడ బాధపడుతున్నామంటే అధ్యక్ష, 2-4 ధోరణి వల్లే మేము బాధపడుతున్నాం. ఆ రోజు అధ్యక్ష 2017 సంవత్సరంలో జీవో తీసుకొస్తే అధ్యక్ష, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియమా, తెలుగుని కాపాడుకుందాం, చంద్రబాబు ద్రోహి, మాతృభాషకి మరణ శాసనం అని చెప్పి మాట్లాడు, మీ ఏదైతే మీ పాంప్లెట్ ఉందో సాక్షి పేపర్లో మీరు ముద్రించడం, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. రికార్డు అనేది ఎవరూ కూడా మార్చలేము అధ్యక్ష, ఎవరూ రికార్డు మార్చలేము. దాన్ని బాధపడుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడు, అధికారంలో వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడటం, దీన్ని మేము తప్పు పడుతున్నాం. అయితే మేము తెలుగుదేశం పార్టీ తరపున ఇంగ్లీష్ భాషని వ్యతిరేకించడం లేదని చెప్పి శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంగ్లీష్ భాషని ప్రవేశపెట్టడంలో మేము వ్యతిరేకించడం లేదని చెప్పి శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాను. చదువుకున్న వాళ్ళు పిల్లలు, చదివించిన వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు. అయితే దీనికి ఒక ఆప్షన్ కూడా పెట్టాలి అధ్యక్ష దీన్ని ప్రవేశపెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతించాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొక ఆప్షన్ కూడా మంత్రి గారికి నేను చెప్తున్నాను. పిల్లలు చదువుతారు, చదివించిన వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు, వారికి స్వేచ్ఛ ఇవ్వాలి అధ్యక్ష. వారి పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలో వారే నిర్ణయించుకున్నట్టుగా ఒక స్వేచ్ఛ మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను. ఇంగ్లీషు వద్దని కాదు, ఒక స్వేచ్ఛ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటుంది, చదివించడానికి తల్లిదండ్రులకు ఉంటుంది అధ్యక్ష. వారికి ఇంగ్లీష్ చదవద్దని మనం చెప్పొద్దు, లేకపోతే తెలుగు చదవద్దని చెప్పొద్దు. వాళ్ళ పిల్లలకి ఏ మీడియంలో చదివించాలో, పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలో వారికి ఒక ఆప్షన్ ఇస్తే బాగుంటుందనేది నా యొక్క సలహా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రెండవ పాయింట్ అధ్యక్ష, నాడు నేడు అధ్యక్ష, ఏదో రాష్ట్రంలో ఇప్పుడే పాఠశాలలకు భవనాలు కడుతున్నాం, లేకపోతే పాఠశాలలన్నీ బాగు చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం అని చెప్పి చాలా వరకు చెప్పిందే చెప్తున్నారు అధ్యక్ష. నేను అది కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, గత ప్రభుత్వంలోనే 4,000 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని టెండర్లు కూడా పిలిచాము అధ్యక్ష. అధ్యక్ష పిలిచి ప్రారంభించాం అధ్యక్ష. అయితే ఈరోజు నాడు నేడంటే ఏదో కొత్తగా వీళ్ళు ఏదో కడుతున్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే తెలియజేస్తున్నాను, 6 మాసాలు అయింది,
మేము కట్టినటువంటి భవనాలకి వీళ్ళు పార్టీ రంగు వేసుకోవడం తప్ప ఎక్కడైనా ఒక్క భవనం కట్టినటువంటి సందర్భం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడైనా సరే అధ్యక్ష ఎంత అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ మధ్య గ్రామాల్లో తిరుగుతున్నాం అధ్యక్ష, అంటే ఒకసారి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. గ్రామాలకు వెళ్తుంటే గ్రామం ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో ఒక బోర్డు పెద్దది ప్రతి గ్రామంలో ఉంటుంది అధ్యక్ష, ఏంటంటే స్వచ్ఛ గ్రామం, 100% టాయిలెట్స్ కట్టారు, 100% టాయిలెట్స్ ఉన్నటువంటి గ్రామం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో పెద్ద బోర్డు ఒకటి ప్రతి ఊర్లో అధ్యక్ష కనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, మీరు బోర్డు పెట్టారు కదా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టాయిలెట్ అయినా మీరు కట్టారా? కట్టకుండా బోర్డు పెట్టి మొత్తం స్వచ్ఛ గ్రామాలని లేకపోతే స్కూల్స్ నాడు నేడని ఇలాంటి తప్పుడు ఆలోచన కాకుండా మీరు కట్టండి. మీరు కట్టి అధ్యక్ష ప్రతి దానికి అధ్యక్ష నిన్ననే అసెంబ్లీ నుంచి కరకట్ట మీద వెళ్తుంటే కరెంటు స్తంభాల మీద నిచ్చెలు వేసి అందరూ 3 రంగులు వేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఇది మీరు ఆలోచించండి, మీరు ఏదైనా చేయండి, కానీ ఇటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ భాషకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు మేము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆప్షన్ మాత్రం చదువుకున్న పిల్లలకి తల్లిదండ్రులకి ఈ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ ఏం చెప్పండి సార్. అచ్చెన్ నాయుడు గారు చెప్తూ గౌరవ సభ్యులు స్వేచ్ఛనిస్తాం కాబట్టి స్వేచ్ఛనిచ్చి మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను మరి డెవలప్ చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పినావు, ఏం స్వేచ్ఛ అధ్యక్ష? మీరు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే కదా అధ్యక్ష గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ యొక్క తెలుగు మీడియం స్కూల్స్ను మరి వారు నిర్వీర్యం చేసింది గణాంకాలతో చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రెండో పాయింట్, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏదో వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష, ఆ స్వేచ్ఛ ఓన్లీ మున్సిపల్ స్కూల్స్కు మాత్రమే ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మున్సిపల్ స్కూల్స్లో అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారి మరి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో నారాయణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఆ యొక్క మెటీరియల్ను ట్రాన్స్లేట్ చేసి ఉచితంగా మున్సిపల్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు 17 కోట్ల రూపాయలతోటి మరి వారు పంపిణీ చేయడం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నారు.